ఈ లోకమందు ఎవరు ధన్యులు? ఈ విషయాలను ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకమందు ఉండి బోధలు చేసినప్పుడు తెలియజేశారు. మనుషులలో సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే, లోకములో సంపద ఉన్నవారు, అందచందాలు కలిగిన వారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు వీరంతా ధన్యులు అని అనుకుంటారు. అలా ఉండటానికి లోకంలో ఈరోజు ఎందరో ప్రతిరోజు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రభువు చెప్పినటువంటి బోధలలో ఒక మనుష్యుడు ధన్యుడవ్వాలంటే ఏ సందర్భంలో ఎటువంటి పరిస్థితులలో అతడు ధన్యుడవుతాడు? వాస్తవమైన ధన్యత ఆయన తెలియజేశారు. ఈ విషయాన్ని గురించి గత పాఠ్యాంశాలలో మనం నేర్చుకుంటూ దేవుని కృపను బట్టి ఈరోజు హృదయ శుద్ధి దగ్గరకు మనం వచ్చాం. దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా ఈ చక్కని పాఠ్యాంశమును విని నేర్చుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రభువు ప్రకటించిన ధన్యతలలో హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు అని ప్రకటించిన సందర్భాన్ని గురించి ఈరోజు పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం. హృదయ శుద్ధి అంటే ఏమిటి? హృదయ శుద్ధి ఎలా పొందగలం? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు ఎలా అవుతారు? ఈ విషయాన్ని ఈరోజు దేవుని కృపను బట్టి ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం. ముందుగా పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు వ్రాయబడిన సందర్భం దగ్గరకు మనం వెళ్ళి ఆ మాటలను మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరంతా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. వారు పొందే ప్రతిఫలం ఏమిటంటే వారు దేవుని చూచెదరు. లోకంలో ఇప్పటి వరకు ఎవరైనా దేవుణ్ణి చూచారా? ఇప్పటి వరకు లోకంలో ఏ మనిషి అయినా నేను దేవుణ్ణి చూచాను అని చెప్పగలడా? హృదయ శుద్ధి కలిగిన వారు మాత్రమే దేవుని చూచెదరు. ఇది ఒక పరలోకపు తాళపు చెవి లాంటిది. ఒకవేళ అనేక మంది నేను దేవుణ్ణి చూచాను అని చెప్పుకున్నా కానీ వారు చూచినది దేవుణ్ణి కాదు. వారు చూచినది దేవుణ్ణి కాదు ఎందుకంటే దేవుణ్ణి చూడాలంటే ఏముండాలి? హృదయ శుద్ధి ఉండాలి. హృదయ శుద్ధి ఉన్నవారు దేవుణ్ణి చూస్తారు, కానీ ఎప్పుడు చూస్తారో కూడా తెలియాలి. హృదయ శుద్ధి ఉన్నవారు దేవుణ్ణి చూస్తారు. ప్రభు ఏమని తెలియజేశారు ఇక్కడ? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే అది భవిష్యత్తులో కలగబోయే ప్రతిఫలం అంతే తప్ప వెనువెంటనే వచ్చేది కాదు. ప్రభువు నేర్పించినటువంటి ప్రతి ధన్యతకు కూడా ఒక ప్రతిఫలం ఉంది, కానీ ఆ ప్రతిఫలాలన్నీ కూడా వెనువెంటనే వచ్చేవి కావు. ఈ భూజీవిత కాలములో మీరు ఈ లక్షణాలను కలిగి ఉంటే మీరు ధన్యులవుతారు. మొదట మీరు ధన్యులవుతారు, ఆ తరువాత ఆ ధన్యతను వెంబడించేదేమిటి? ప్రతిఫలం, బహుమానం. ఏదైనా సరే, లోకంలో మీరు దేనినైనా ఉదాహరణకు తీసుకోండి, ఏ ప్రతిఫలమైనా మనకు కలగాలంటే ముందుగా మనం కష్టపడవలసిన అవసరం లేదా? ఒక విద్యారంగాన్ని మనం తీసుకుంటే, ఒక
పట్టా పొందాలంటే గనుక ముందుగా కష్టపడి చదవవలసిన అవసరం లేదా? ఉంది. పరీక్షలు రాయాలి, ఆ తర్వాత ఫలితాలు వస్తాయి. దేనికైనా సరే ముందు కష్టం ఉంటుంది, ఆ తర్వాత దానిని వెంబడించేది ప్రతిఫలము. ప్రభువారు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మనం గత పాఠాలలో ఎన్నో విషయాలను నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకుంటున్నాం. ఆ పరంపరలో మనం ఉన్నాం. అనేకమైనటువంటి సందర్భాలలో ఒక మనిషి ఎలా ధన్యుడు కాగలడు అనే దానిని ప్రభువు నేర్పిస్తున్నారు. అలా నేర్పిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ధన్యతను సంపాదించటానికి మనం ఇదిగో ప్రభువు నేర్పించినటువంటి మార్గంలో చక్కగా నడుచుకోవాలి, అప్పుడు మనం ధన్యులం అవుతాం. మనము ధన్యులమైన తర్వాత ఆ ధన్యతను వెంబడించేది ఆ ప్రతిఫలం. ఆ ప్రతిఫలం ఈ భూమి మీద వెంటనే 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 వచ్చేది కాదు. ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. నిత్యత్వమందు దేవుడు ఈ ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఈ విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకొని ఇప్పుడు ఈ మాటను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ముందు మనిషిలో హృదయ శుద్ధి ఉండాలి. ఎన్నాళ్ళు ఉండాలి? బ్రతుకు కాలం అంతా ఉండాలి. ఒకరోజుకు సంబంధించింది కాదు కదా హృదయ శుద్ధి అంటే. మనిషిలో హృదయ శుద్ధి అంటే ఒకరోజుకు సంబంధించింది కాదు కదా, అది మానవ జీవిత కాలానికి సంబంధించినది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే ఒక జీవిత కాలంలో దేవుడు మనిషికి ఆయుష్నిచ్చాడు. ఆ ఆయుష్ కాలంలో హృదయ శుద్ధి కలిగి ఎవరైతే జీవిస్తారో వారు ధన్యులు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే హృదయ శుద్ధితో ఉండాలి. హృదయ శుద్ధి అనేది ఒకరోజుకు, ఒక నెలకు, ఒక సంవత్సరానికి సంబంధించింది కాదు. హృదయ శుద్ధి అనేది ఒక బ్రతుకుకు సంబంధించినది. అంటే మనం ఆ హృదయ శుద్ధిని కలిగి ఉన్నామంటే ఇక జీవితంలో మనం దానిని కోల్పోకూడదు. మనం ఈ దేహాన్ని విడిచిపెట్టినా కానీ హృదయ శుద్ధి అనేది మనలో పోకూడదు, అంతవరకు ఉండాలి. ఈ బ్రతుకు కాలం అంతా కూడా హృదయ శుద్ధిని మనం కలిగి ఉండాలి. ప్రభువారు నేర్పించే పాఠం అదే. ఒకరోజుకు సంబంధించిన పాఠాన్ని, ఒక నెలకు సంబంధించిన పాఠాన్ని ప్రభు ఎందుకు చెబుతారు చెప్పండి? ఒక బ్రతుకు కాలానికి సంబంధించిన పాఠాన్ని ప్రభు తెలియజేస్తున్నారు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే ఒక మనిషి తన బ్రతుకు కాలమంతా కూడా హృదయ శుద్ధిని కలిగి ఉంటే ఆ మనిషి ధన్యుడు, ధన్యురాలు. వారు దేవుని చూచెదరు అంటే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మహాలోకమందు దేవుణ్ణి చూస్తారు. అందుకే చెప్పాను, ఎవరినైనా మీరు దేవుణ్ణి చూచారా అని అడిగితే ఒకవేళ పొరపాటున వారికి తెలియక అమాయకత్వంతో మేము దేవుణ్ణి చూచాము అని చెప్పుకున్నా వారు చెప్పింది అవాస్తవం. ఎందుకంటే ఈ భూజీవిత కాలంలో నీవు కలిగి ఉండవలసినది హృదయ శుద్ధిని. ఈ భూజీవిత కాలంలో ఎవరికీ దేవుడు కనిపించలేదు, కనిపించడు. మరి ఎప్పుడు చూస్తారు దేవుణ్ణి? హృదయ శుద్ధితో మన బ్రతుకు కాలం అంతా మనం కొనసాగించుకుని ముగించుకున్నప్పుడు దేవుని దృష్టికి ఆమోదయోగ్యమైన బ్రతుకును ఈ భూమి మీద మనము కలిగి ఉండి ఆ బ్రతుకును ముగించుకుని నరులారా తిరిగి రండి అని దేవుని యొక్క పిలుపును అందుకొని మనం వెళ్ళినప్పుడు దేవుణ్ణి చూచే అవకాశాన్ని దేవుడు మనకు కల్పిస్తాడు. ఈ విషయాన్ని ఈరోజు ఈ పాఠ్యాంశం ముందు మనం నేర్చుకుందాం. చరిత్రలో ఒక మహాభక్తుడైనటువంటి దావీదు దేవునికి ప్రార్థన చేస్తే ఏమని కోరుకుంటున్నాడు తెలుసా? దేవా, నా హృదయాన్ని శుద్ధీకరించు, శుద్ధమైన హృదయమును నాకు దయచేయి, నీ సహాయమును నాకు అందించు. ఎందుకంటే హృదయ శుద్ధి ఎలా వస్తుంది? దేవుని మాటలు వింటేనే వస్తుంది. దేవుని మాటల ప్రకారం ప్రవర్తించటానికి మన మనస్సును సిద్ధం చేసుకుంటేనే హృదయం శుద్ధి అవుతుంది. హృదయాన్ని శుద్ధి చేసేటువంటి యంత్రాలు, పరికరాలు, పదార్థాలు లోకంలో ఏమీ లేవు. ఈ లోకమందు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవటానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే దేవుని వాక్యము మనము విని అంగీకరించుట.
అందువలన పరమందున్న తండ్రిని దావీదు అడుగుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, దేవా నీ ఎదుట నేను పాపిని, నిన్ను చూచే భాగ్యాన్ని నేను పొందాలంటే నాకు హృదయశుద్ధి ఉండాలి, ఆ హృదయశుద్ధిని నాకు అనుగ్రహించు అంటున్నాడు. హృదయశుద్ధిని నాకు అనుగ్రహించు అంటే ఆ మాటలలో పరమార్థం ఏంటంటే నీ మాటలను, స్వచ్ఛమైన నీ వాక్యమును నాకు అనుగ్రహించు, ఆ మాటల ప్రకారము నేను ప్రవర్తించి హృదయశుద్ధిని సంపాదించుకుంటాను అని దావీదు యొక్క భావం. పరిశుద్ధాత్మ ప్రేరణతో దావీదు పలికిన ఆ మాటలను ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. కీర్తనలు 51వ కీర్తన 10వ వాక్యాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వాక్యం. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దావీదు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, దేవా నాయందు శుద్ధ హృదయమును కలుగుచేయుము, నా అంతరంగమందు స్థిరమైన మనస్సును పుట్టించుము తండ్రి అని అడుగుతున్నాడు. అంటే శుద్ధ హృదయమును మనము కలిగి ఉన్న పిదప దానిని ఎంతకాలం మనం కొనసాగించుకోవాలని చెప్పాను, జీవితకాలం అంతా. అందువలన ఆ మనస్సు కూడా స్థిరంగా ఉండాలని దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. నా అంతరంగములో నూతనమైన హృదయమును, స్థిరమైన హృదయమును పుట్టించుము తండ్రి అని దేవుణ్ణి దావీదు అడుగుతున్నాడు. ప్రియులారా, ఈ మాటలను చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేసినటువంటి ధన్యత, హృదయశుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయశుద్ధి గలవారు అంటే ఎవరు? హృదయశుద్ధి ఎలా వస్తుంది? దేవుని మాటలతో వస్తుంది, దేవుని వాక్యంతో వస్తుంది, దేవుని అనుగ్రహంతో వస్తుంది. హృదయశుద్ధి కలిగిన వారు దేవుణ్ణి చూచే అవకాశం ఉంది, వారు ధన్యులు. దావీదు ఒక మహారాజుగా ఉన్నాడు, యెరూషలేము కేంద్రముగా ఇస్రాయేలు సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక మహాచక్రవర్తిగా ఉన్నాడు. చక్రవర్తికి కావలసినది ఏంటో చూడండి. చరిత్రలో ఒక మహారాజుకు కావలసినటువంటి ధన్యత దేనికి సంబంధించినదో చూడండి. సాధారణంగా మనం ఆలోచన చేసినప్పుడు ఒక రాజుకు ఒక చక్రవర్తికి కొదివే ఉంటుందనుకుంటాం మనం, అవునా? ధనానికి కొదువేంటి, వస్త్రాలకు కొదువేంటి, తిండికి కొదువేంటి, రాజు దగ్గర సమస్త అధికారం ఉంది, ఆధిపత్యం ఉంది, అతడు కోరుకుంటే ఏదైనా సరే అతనకు రావాల్సిందే, చేరాల్సిందే, దక్కాల్సిందే అనుకుంటాం లోకపరంగా ఆలోచన చేసినప్పుడు. ఎందుకంటే మనుష్య ఆలోచన భూసంబంధమైనది, కానీ పరసంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు, దేవుని వాక్యమును మనం నేర్చుకుంటున్నప్పుడు ఏ విషయాలు బోధపడుతున్నాయి చూడండి. ఒక రాజుకైనా ఒక చక్రవర్తికైనా కావలసినది ఏమిటి అంటే శుద్ధ హృదయము. అది వారికి దొరకదు, ఎవరికి దొరకదు? దేవుని అనుగ్రహము లేకపోతే శుద్ధ హృదయము ఎవరికి దొరకదు. ఇప్పుడు మీరు ఏ పాఠం నేర్చుకుంటున్నారు? శుద్ధ హృదయాన్ని పొందే పాఠాన్ని నేర్చుకుంటున్నారు. అంటే రాజు కూడా కోరుకునేటువంటి ఒక కోరిక, ఒక ధన్యత, దానిని మీరు నేర్చుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే రాజుల వలె, యాజకుల వలె, ఆ సమూహంగా చూడాలనుకుంటున్నాడు. అంత గొప్పవారిగా చూడాలనుకుంటున్నాడు దేవుడు. మీరేమో దేవుడిని ఎప్పుడు ఏమడుగుతారు? పైసలు అడుగుతారు, లేకపోతే భూమి మీద ఏవేవో చిన్న చిన్న కోరికలు తీర్చమని అడుగుతారు, అంతే తప్ప శుద్ధ హృదయం ఎప్పుడైనా అడిగారా? రాజులు కోరుకునే కోరికది, చక్రవర్తులు కోరుకునే కోరికది ఏంటది? శుద్ధ హృదయము. దేవా నాకు శుద్ధ హృదయము దయచేయి, అలాగే నా అంతరంగమందు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. అంటే ఈ మనస్సు చెదిరిపోయేదిగా ఉండకూడదు. ఒకరోజు నీ ఎడల భయభక్తులుంచి తర్వాత రోజు మరల నీరసించిపోయేవాడునుగా నేను ఉండకూడదు.
నా బ్రతుకు కాలమంతా నీవు నాలో శుద్ధ హృదయాన్ని కోరుకుంటున్నావు, కనుక ఆ శుద్ధ హృదయమును నాకు దయచేయి. ఇంతకీ శుద్ధ హృదయం అంటే ఎలా ఉంటుంది? హృదయశుద్ధి అంటే ఎలా ఉంటుంది? హృదయశుద్ధిని కలిగి ఉన్న వారిని మనం ఎలా గుర్తించవచ్చు? మనలో హృదయశుద్ధి ఉండాలంటే అసలు మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటి అనగానే, హృదయశుద్ధి అంటే ఎలా ఉంటుందో తెలియాలి కదా. హృదయశుద్ధి అంటే ఏమీ లేదు, హృదయశుద్ధి అనగానే స్వచ్ఛమైనటువంటి హృదయము. దేనినైనా మనం శుద్ధిపరచాలంటే ఏం చేస్తాం? దానికి పట్టినటువంటి ఆ మలినంతటిని తొలగిస్తాం. ఒక వస్త్రాన్ని శుద్ధి చేయాలంటే ఉతుకుతాం, ఒక గదిని శుభ్రం చేయాలంటే ఊడుస్తాం లేకపోతే కడుగుతాం, ఒంటిని శుభ్రం చేసుకోవాలంటే స్నానం చేస్తాం. ఏదైనా సరే శుభ్రం చేయాలి, శుద్ధి చేయాలి అంటే దానిని మనం కడిగేయాలి, అలాగే అందులో ఉన్నటువంటి ఆ మలినాన్నంతటిని తీసివేయాలి. హృదయశుద్ధి కూడా అంతే, హృదయశుద్ధి కూడా అంతే. హృదయంలో అనగా మన ఆలోచనలలో మలినములు ఏమైనా ఉంటే గనక వాటన్నిటిని తీసివేయాలి. హృదయంలో మలినం ఉంటే ఎలా ఉంటుందంటే, మనస్సులో ఒకటి ఆలోచిస్తారు, పైకి ఒకటి మాట్లాడతారు. అది మలినమైన హృదయంతో ఏ మనిషి అయినా ఉన్నప్పుడు ఆ మనిషి దగ్గర మనం వెంటనే గుర్తించదగినటువంటి ఒక నిదర్శనం అది. మనిషి హృదయంలో ఒకటి ఉంచుకొని పైకి ఒకటి మాట్లాడుతున్నాడు అనుకోండి, అంటే హృదయం ఎలా ఉన్నట్టు, మలినమైన హృదయము, అపరిశుభ్రమైన హృదయము. అదే హృదయంలో ఉన్నదానినే బయటకు మాట్లాడుతున్నాడు అనుకోండి, హృదయంలో ఉన్నదానినే బయటకు మాట్లాడుతున్నాడు అనుకోండి, అప్పుడు స్పష్టంగా ఉన్నాడు, క్లారిటీతో ఉన్నాడు. హృదయంతో ఉన్నదానిని బయటకు మాట్లాడుతున్నప్పుడు హృదయంలో చెడు ఉంచుకున్నాడు అనుకోండి, చెడు మాట్లాడతాడు. హృదయంలో మంచితనాన్ని ఉంచుకున్నాడు అనుకోండి, మంచి మాట్లాడతాడు. ప్రభువారు ఈ విషయాన్ని కూడా తెలియజేశారు, హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును. అయితే ఎప్పుడైతే ఒక మనిషి అపరిశుభ్రమైన అశుద్ధమైనటువంటి హృదయంతో ఉండిపోయాడో, ఆ మనిషి ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడంటే, పైకి మంచివాడుగా కనపడగోరటానికి ప్రయత్నం చేస్తాడు, కానీ హృదయంలో మాత్రం చెడు తలంపులను ఇంకా ఉంచుకుంటాడు, మలినాన్ని ఇంకా ఉంచుకుంటాడు. ఈ విధంగా మనం గుర్తించవచ్చు. మొట్టమొదట మనలను మనమే పరీక్ష చేసుకుంటూ, మన హృదయంలో ఒకటి ఉంచుకుని ఎదుటివారితో ఒకటి మాట్లాడుతున్నావా, ఆ స్వభావాన్ని మనం ఎవరి విషయంలోనైనా కలిగి ఉన్నావా, ఏ విషయంలోనైనా కలిగి ఉన్నావా, మొట్టమొదట దేవుని దగ్గర నుంచి మనం పరీక్ష చేసుకుంటూ రావాలి. దేవునితో కూడా నేను అబద్ధమాడుతున్నానా, దేవుని దగ్గర కూడా నేను హృదయంలో ఒకటి ఉంచుకొని చెడు తలంపుతో ఉండి దేవునితో నేను మరో విధంగా మాట్లాడుతున్నానా. అదేవిధంగా లోకమందు నా చుట్టూ ఉన్నటువంటి ఈ మనుష్య సమాజంలో ప్రతి ఒక్కరితో హృదయంలో ఒకటి ఉంచుకొని పైకి ఒకటి మాట్లాడుతున్నానా? ఇక నుండి ఆ స్వభావం నాలో ఉండకూడదు. అలాగే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన కూడా దేవుని వాక్య సంబంధమైనదిగా ఉండాలని ఒక చక్కని నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. అది శుద్ధ హృదయం తాలూకు లక్షణాలు. ఈరోజు లోకంలో లోకపరంగా కూడా, దేవుని వాక్యము చెంతకు రాకపోయినా లోకపరంగా కూడా అనేక మంది లోపల ఒకటి బయట ఒకటి, అంటే హృదయశుద్ధి లేదు, హృదయశుద్ధి లేదు. ఈరోజు అందరూ ప్రేమికుల దినోత్సవం అంటున్నారు, ఫిబ్రవరి 14 రాగానే వ్యాలెంటైన్స్ డే అంటారు. ప్రేమ చాలా గొప్పది, ప్రేమ చాలా విశిష్టమైనది, అది పవిత్రమైనదిగా ఉన్నంత వరకు ప్రేమ చాలా గొప్పది కదా. కానీ చాలామంది ప్రేమికులు ఎందుకు విఫలమైపోతున్నారు? చాలామంది ప్రేమికుల యొక్క ప్రేమ ఎందుకు చివరకు బాధను మిగులుస్తుంది అంటే, హృదయంలో ఒకటి బయటకు ఒకటి, ఐ లవ్ యూ అంటాడు కానీ వాడి యొక్క అంతరంగంలో ఏముంది, లేక ఆ ప్రేయసి ఐ లవ్ యూ అని చెప్పినా ఆమె అంతరంగంలో ఏముంది? హృదయశుద్ధి లేదు. హృదయశుద్ధి లేనప్పుడు ఏ ప్రేమ ఫలిస్తుంది? హృదయశుద్ధి లేనప్పుడు ఏ బంధం నిలుస్తుంది? హృదయశుద్ధి లేనప్పుడు ఒక స్నేహం నిలుస్తుందా? హృదయశుద్ధి లేనప్పుడు ఏ ప్రేమైనా గెలుస్తుందా? హృదయశుద్ధి ఉండాలి. అందువలన ఈ పాఠం ఈరోజు ప్రపంచ మానవాళి అందరికీ అవసరం. ప్రభువు చెప్పారంటే ప్రతి ఒక్కడికి అవసరమైన పాఠాన్ని ఆయన తెలియజేస్తారు.
అలాగే జీవిత కాలానికి సంబంధించిన పాఠాన్ని ఆయన తెలియజేస్తారు. అలాగే నిత్యత్వం వరకు నేను తీసుకుని వెళ్ళే పాఠాన్ని ఆయన తెలియజేస్తారు. లోక సంబంధమైనటువంటి సుఖాల కోసం, ఇక్కడే అంతరించిపోయేటువంటి విషయాల కోసం ఆయన మాట్లాడరు. ఆ సంగతిని గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. హృదయ శుద్ధి ఎంత గొప్పది! హృదయ శుద్ధి ధన్యతకు సంబంధించినది. హృదయ శుద్ధి వలన ప్రతిఫలం ఏంటంటే దేవుణ్ణి చూచే మహాభాగ్యం కలుగుతుంది. అందుకే రాజులు, చక్రవర్తులు సైతం చరిత్రలు హృదయ శుద్ధిని కోరుకున్నారు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను పలికిన మాటలను కూడా మనం చూద్దాం. హృదయ శుద్ధిని గురించి దేవుడు సొలొమోనుకు జ్ఞానమిచ్చాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన సొలొమోను పలికిన మాటలను కూడా మనం చూద్దాం. హృదయ శుద్ధిని గురించి సొలొమోను ఏమంటున్నాడో చూద్దాం. సామెతల గ్రంథము 22:11 చూడండి. సామెతల గ్రంథము 22:11 హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకోవానికి రాజు స్నేహితుడగును. రాజు ఎవరికి స్నేహితుడవుతాడు? వ్రాయబడిన మాటలు చాలా అద్భుతమండి. పరిశుద్ధ గ్రంథాన్ని నిజంగా పరిశోధిస్తూ చదివితే మన హృదయాలు దేవుని జ్ఞానంతో నిండిపోయినప్పుడు మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. రాజు ఎవరికి స్నేహితుడవుతాడు? హృదయశుద్ధిని ప్రేమించేవానికి రాజు స్నేహితుడవుతాడు. హృదయశుద్ధిని ప్రేమించేవారికి రాజు స్నేహితుడవుతాడు. హృదయశుద్ధి కలిగిన వారు దేవుని జ్ఞానముతో ఆ హృదయాన్ని నింపుకుంటే దయగల మాటలు పలుకుతారు కదా, అప్పుడు రాజు స్నేహితుడవుతాడు. రాజు స్నేహితుడయ్యే అవకాశం, ఒక సామాన్య మానవునికి రాజు స్నేహితుడయ్యే అవకాశాన్ని ఏది కల్పిస్తున్నది? హృదయశుద్ధి. హృదయశుద్ధి, నీ హృదయము పరిశుభ్రంగా ఉండాలి, మలినంతో ఉండకూడదు. హృదయశుద్ధితో నీ ఉంటే రాజు నీకు స్నేహితుడవుతాడని సొలొమోను చెప్పాడు. సొలొమోను కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభు ఇంకా గొప్ప మాటలు తెలియజేశాడు. హృదయశుద్ధితో నీ ఉంటే దేవుడే నీకు స్నేహితుడవుతాడు. నీవు దేవుణ్ణి చూస్తావు అంటే అర్థం ఏంటి? దేవుని దర్శనం నీకు లభిస్తుంది. ఎవరైతే శుద్ధ హృదయంతో ఉంటారో వారు దయగల మాటలు పలికినప్పుడు రాజు వానికి స్నేహితుడైపోతాడు. స్నేహితుడైపోతాడు. నిజంగా ఈ మాటలన్నిటిని క్రోడీకరించి మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి ఫలితార్థం ఒక్కటే, హృదయ శుద్ధితో ఉంటే దానికి కలిగే ప్రతిఫలం అంత ఇంత కాదు. స్వయంగా దేవుడే మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. హృదయశుద్ధితో ఉండండి, హృదయశుద్ధిని ప్రేమించండి. హృదయశుద్ధి వలన కలిగే ధన్యతను జీవితకాలమంతా మీరు కాపాడుకోండి. అప్పుడు మీరు దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి చూడటానికి దేవుడా 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 అని మీరు నిద్రపోతే కలలో కనిపించడు. దేవుణ్ణి చూడటానికి మీరేదో ఈ భూమి మీద కడుపు మార్చుకుని ఉపవాసాలుంటే దేవుడు కనిపించడు. అంటే హృదయమంతా మలినంతో నిండిపోయి కడుపును మార్చుకోవడం వలన ఉపయోగం ఏముంది చెప్పండి? హృదయమంతా మలినంతో నిండిపోయి నీకున్న దానిలో కొంత దేవునికి ఇచ్చినంత మాత్రాన దాని వలన నీవు దేవుణ్ణి చూస్తావా? హృదయశుద్ధి, హృదయశుద్ధితో ఏదైనా చేయాలి, హృదయశుద్ధితో ఏదైనా చేయాలి. అప్పుడు దేవుడు అట్టి వారిని నిజంగా ప్రేమిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో 2 ఉదాహరణలు మనం చూద్దాం. 1, హృదయశుద్ధి కలిగిన వారి ఉదాహరణ. 2, హృదయశుద్ధి లేని వారి ఉదాహరణ. ఈ 2 ఉదాహరణలు మనం చూస్తే మనకు చక్కగా పాఠం పరిపూర్ణంగా అర్థమవుతుంది. ఈ 2 ఉదాహరణలు మనం చూద్దాం. మొట్టమొదటి ఉదాహరణ హృదయశుద్ధి కలిగిన వారి యొక్క ఉదాహరణ. మరల దావీదు కాలానికి మనం వెళ్ళగలిగితే దావీదుతో పాటుగా ఇస్రాయేలీయులలో అనేక మంది హృదయశుద్ధితో ఉన్నటువంటి ఒకనొక సందర్భం దగ్గరకు మనం వెళ్ళి దేవుని యొక్క మహాజ్ఞానములో హృదయశుద్ధి కలిగిన వారిని గూర్చి వ్రాయబడిన ఆ చక్కని సంగతులను మనం నేర్చుకుందాం. దేవుని మందిరమును నిర్మించుటకు ఇస్రాయేలీయులలో అనేక మంది స్వేచ్ఛార్పణలు తీసుకుని వచ్చారు. హృదయశుద్ధి ఎక్కడ కనిపిస్తున్నది? దేవునికి అర్పణ ఇచ్చే విషయంలో ఇక్కడ కనిపిస్తున్నది హృదయశుద్ధి.
సందర్భం ఏంటంటే దేవుని మందిరాన్ని నిర్మించడానికి దావీదు ఇశ్రాయేలీయులందరి దగ్గర కూడా వారు ఇచ్చే అర్పణలను సేకరిస్తున్నాడు. దావీదుకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటంటే దేవుడు నా కుమారుడైన సొలొమోనుకు తోడుగా ఉండి సొలొమోను చేత మందిరమును నిర్మింపజేస్తాడు. ఆ మందిర నిర్మాణమునకు చాలా వ్యయమవుతుంది, చాలా కావాలి. కనుక నా కుమారుడైన సొలొమోను మందిరాన్ని నిర్మించే పనిలో ఉండాలి. మందిరాన్ని నిర్మించటానికి అన్నీ సేకరించే పనులు ఉంటే సమయం అంతా ఇక దానితోనే వృధా అయిపోతుంది. కనుక ముందుగా నేను అన్నిటినీ సమకూర్చి పెడితే నా తదనంతరం నా కుమారుడైనటువంటి సొలొమోను మందిరాన్ని చక్కగా నిర్మిస్తాడు. ఈ ప్రణాళికతో, ఈ విజన్తో ఉన్నాడు దావీదు. దావీదు దేవునికి తన తరపు నుండి మందిరమునకు కావలసినటువంటి అర్పణలు ఇచ్చాడు. అలాగే ఇశ్రాయేలీలందరి దగ్గర కూడా అతడు తీసుకున్నాడు. ఆ సందర్భంలో దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ పలికినటువంటి మాటలను మనం చూస్తే హృదయశుద్ధి అంటే ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. హృదయశుద్ధి కలిగిన వారి సందర్భం దగ్గరకు ఇప్పుడు మనం వెళదాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29:17 నుంచి చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29:17 నుంచి నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి ఎన్నయూ మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండు నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అబ్రాహాము, ఇస్సాకు, ఇస్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము, వారి హృదయమును నీకు అనుకూలపరచుము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించినట్లును, నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము. దావీదు దేవునికి ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. దావీదులో ఉన్నది శుద్ధ హృదయము. ఇశ్రాయేలీయులు దేవుని మందిరము నిమిత్తము అర్పణలు తీసుకుని వస్తూ వారు కూడా శుద్ధ హృదయముతో ఉండటను చూచి దావీదు పొంగిపోతున్నాడు. అంటే దావీదు ఒక్కనిలోనే శుద్ధ హృదయం ఉంటే అది కాస్త సంతోషమే, కానీ దావీదుతో పాటు శుద్ధ హృదయం కలిగినటువంటి అనేక మందిని సహోదరులను అతడు చూస్తున్నప్పుడు సంతోషం పరిపూర్ణం అవుతుంది. దేవా, ఈరోజు నీ మందిరమును నిర్మించుటకు ఇదిగో ఇశ్రాయేలీయులు అనేక మంది శుద్ధ హృదయముతో మనఃపూర్వకముగా, అంటే లోపల ఏదో నీరసించిపోయి నీకు అర్పణలు తీసుకుని రావటం కాదు, నిజంగా వారు అర్పణలు తీసుకుని వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంతో నీ కొరకు వారు ఇస్తున్నారు, నిజంగా వారు దీవింపబడతారు, నిజంగా నీవు వారిని జ్ఞాపకం చేసుకుంటావు. మనుషులలో ఇలాంటి శుద్ధ హృదయాన్ని నీవు కోరుకుంటున్నావు తండ్రి అని దావీదు ఎంతగానో సంతోషిస్తున్నాడు. అంత మాత్రం చేతనే కాకుండా నేను శుద్ధ హృదయంతో నీకు ఇచ్చిన అర్పణలు, ఇదిగో నా జనుడు శుద్ధ హృదయముతో నీకు ఇచ్చిన అర్పణలు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో చక్కగా నీ సేవార్థమై వినియోగింపబడేటట్లుగా సొలొమోనుకు కూడా శుద్ధ హృదయాన్ని దయచేయి తండ్రి అని అడుగుతున్నాడు. ఎందుకంటే వీరందరూ శుద్ధ హృదయముతో దేవునికి అర్పణలు ఇచ్చి మరలా కుమారుడైనటువంటి సొలొమోను అపరిశుభ్రమైన హృదయంతో ఉన్నాడనుకోండి, ఉపయోగం లేదు కదా, మరలా ఇదంతా వ్యర్థమైపోతుంది కదా. కనుక నీ కార్యము సంపూర్ణమయ్యేంత వరకు కూడా సొలొమోనుకు కూడా శుద్ధ హృదయమును దయచేయి తండ్రి అని అడుగుతున్నాడు. శుద్ధ హృదయము ఎంత ముఖ్యమైనది, శుద్ధ హృదయము ఎంత ఆవశ్యకమైనదో ఒక్కసారి మీరు గమనించాలి. శుద్ధ హృదయం చాలా ముఖ్యమైనది. కనుక మన జీవితకాలమంతా ఈ శుద్ధ హృదయమును మనము కలిగి ఉండాలి. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం శుద్ధ హృదయంతో ఉన్నప్పుడే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది, లేదంటే ఆ ప్రార్థన దైవ సన్నిధికి వెళ్ళదు. కనుక ముందు మనం సంపాదించుకోవలసింది ఏంటంటే ఆస్తిని కాదు, లేకపోతే పేరు ప్రఖ్యాతులు కాదు, లేకపోతే మరేదో కాదు.
శుద్ధ హృదయమును సంపాదించుకోండి, శుద్ధ హృదయాన్ని సంపాదించుకోండి. స్వచ్ఛముగా మీరు మాట్లాడటానికి, దయగల మాటలు మీరు పలకటానికి దేవుని వాక్యపు జ్ఞానము చేత మీ హృదయాన్ని మీరు నింపుకోవాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీ అందరికీ నేను చేరువ చేస్తూ మీలో శుద్ధ హృదయము కలగటానికే దేవుని వాక్యమును మీకు నేను దేవుని కృపను బట్టి చేరువ చేస్తున్నాను. ఈ ప్రయత్నం అంతా దేనికి? మీలో శుద్ధ హృదయం కలగటానికే. కనుక దేవుని వాక్యము చేత మీరు మీ హృదయములను శుద్ధి చేసుకోవాలి. దేవునిని అనునిత్యము ఈ విధమైన కోరికను మీరు అడగాలి, దేవా నా హృదయమును శుద్ధీకరించు తండ్రి అని. ఆ విధంగానే మీరు శుద్ధ హృదయముతో నిత్యము కొనసాగాలి, ఒకరోజు రెండు రోజులు కాదు, నిత్యము కొనసాగాలి. దావీదుతో పాటు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు శుద్ధ హృదయముతో దేవునికి ఆయన మందిరమును నిర్మించే నిమిత్తము అర్పణలు ఇచ్చిన సందర్భాన్ని మనం చూచాం. ఇప్పుడు శుద్ధ హృదయముతో కాకుండా అపరిశుభ్రమైనటువంటి హృదయంతో ఉన్నటువంటి వ్యక్తి సందర్భం దగ్గరకు మనం వెళదాం. వాళ్ళు ఎలా ఉంటారు, అలాంటి వారిని గురించి బైబిల్లో వ్రాయబడిందంటే అవును వ్రాయబడింది, అలాంటి వారు కూడా ఉంటారు. లోకమందు ఈరోజు అందరూ అలాంటి వారుగానే ఉంటున్నారు. ఎవరు వీరు, ఎలా ఉంటారు వీరు, వీరిని ఎలా గుర్తించాలి? ప్రారంభ శతాబ్దంలో ఈ వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు, గారడీవాడైన సీమోను. అపొస్తలులైనటువంటి పేతురు యోహానుడు ఇటువంటి వ్యక్తులను వెంటనే గుర్తించేసేవారు, ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన తెలిసిపోతుంది. శుద్ధ హృదయంతో లేకపోతే వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మాటలు వెంటనే తెలిసిపోతాయి, దైవజనులకు వెంటనే అర్థమైపోతుంది. ఈ సందర్భం దగ్గరకు మనం వెళదాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూ, సువార్తను అనేక మందికి వ్యాప్తి చేస్తూ, దేవుని వాక్యమును స్థిరపరచుటకు దేవుడు అనుగ్రహించినటువంటి ఎన్నెన్నో సూచక క్రియలను, అద్భుతాలను, మహత్కార్యాలను అపొస్తలులు జరిగించుచున్నటువంటి వేళ, వీరి దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వరము చాలా విలువైనదని గారడీవాడైనటువంటి సీమోను చూచాడు, గ్రహించాడు. ఇప్పుడు వాడికి పుట్టినటువంటి దుర్బుద్ధి ఏమిటో, వాడి హృదయం దేవుని ఎదుట ఎలా పాడైపోయేదిగా ఉన్నదో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆ మాటల దగ్గరకు వెళ్ళి ఆ సందర్భాన్ని మనం నేర్చుకుని, హృదయశుద్ధి ఎంత ముఖ్యమైనదో, హృదయశుద్ధి లేకపోతే జనులు ఎలా మారిపోతారో కూడా తెలుసుకుందాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం నుంచి చూడండి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం నుంచి, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సునుంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును, నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. ప్రారంభ శతాబ్దంలో అపొస్తలుల మధ్య గారడీవాడైన సీమోను అపొస్తలుల దగ్గరే దేవుని ఎదుటే గారడీ చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఏమని అడుగుతున్నాడు చూడండి, అపొస్తలుల ఎదుట ద్రవ్యము పెట్టి, అంటే లంచం అన్నమాట, ద్రవ్యము పెట్టి హృదయం బాగలేదు, హృదయశుద్ధి లేదు, మలినమైన హృదయం, ఘోరమైనటువంటి దుష్టత్వం, దుర్నీతి బంధకాలలో ఉన్నాడు. ఈరోజు మనుషులందరూ అలా లేరా? ఏదైనా ఒక పని అవ్వలేదు అనుకోండి, లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఒక పని చేయాలనుకోండి, లంచం పుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అధికారులు. అంటే ఏమి లేదు వీరందరిలో? హృదయశుద్ధి లేదు, హృదయశుద్ధి లేదు. ఇవి లోకపరమైన విషయాలు, దైవపరమైన విషయాలలో కూడా హృదయశుద్ధి లేకుండానే ఈరోజు అనేక మంది భక్తులుగా పిలువబడుతున్నా సరే వారు అపరిశుభ్రమైనటువంటి హృదయాలతో ఉండిపోయారు. నా ప్రియులైన సహోదరి సహోదరులరా,
గారడీవాడైన సీమోను ఎలా ఉన్నాడు చూడండి. వాడి యొక్క హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. వాడు అపొస్తలుల ఎదుట ద్రవ్యము పెట్టి నేను కూడా ఎవరి మీద చేతులుంచితే వారు పరిశుద్ధాత్మను పొందేటట్టుగా ఆ శక్తిని ఆ వరమును నాకు ఇచ్చేయండి అని అడుగుతున్నాడు. అంటే ధనం సంపాదించుకుందాం అనుకుంటున్నాడు. గారడీ చేస్తూ ధనం సంపాదించుకోవడం వేరే విషయం. దేవుని దగ్గర కూడానా, దేవుని దగ్గర కూడా ధన సంపాదన విషయంలో వాడు ఎలాంటి అపరిశుభ్రమైన హృదయంతో తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నాడో చూడండి. ఈరోజు అనేక మంది ఈ కోవకు సంబంధించిన వారుగానే ఉన్నారు. అపొస్తలులు వెంటనే తెలియజేశారు, నీ హృదయాలోచన మంచిది కాదు, ఒక్కసారి దేవుణ్ణి నీవు వేడుకో, క్షమాపణ అడుగు, ఎందుకంటే ఘోరమైనటువంటి దుస్తత్వంలో ఉన్నావు, బంధకాలలో ఉన్నావు, నీ హృదయాలోచన క్షమింపబడటానికి అవకాశం ఉంది, దేవుణ్ణి వేడుకో అని గారడీవాడైన సీమోనును పేతురు హెచ్చరిస్తున్నాడు. పేతురు యోహానులు ఎదుట ద్రవ్యము పెట్టి ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి గారడీవాడైన సీమోను చాలా ఘోరమైనటువంటి తప్పిదం చేశాడు. ఆ తరువాత వాడి యొక్క ప్రతిస్పందన చూస్తే నిజంగా వాడేమంటున్నాడు తెలుసా, నేనైతే దేవుణ్ణి వేడుకోలేను, మీరే నా కొరకు వేడుకొని నన్ను కాపాడండి, నాకు శుద్ధమైన హృదయాన్ని గురించి తెలియలేదు, వేడుకుంటున్నాడు అపొస్తలుల్ని. ప్రియులారా, మీ జీవితకాలం అంతా కూడా శుద్ధ హృదయముతో ఉండుట ఎంత గొప్ప విషయమో ఇప్పుడు మీకు అర్థమవుతున్నదా? రాజులు చక్రవర్తులు సైతము శుద్ధ హృదయాన్ని కోరుకున్నారు దేవుని దగ్గర. కనుక మన ప్రార్థనలో మొట్టమొదట మనము దేవుణ్ణి కోరుకోవలసినది శుద్ధ హృదయమే. శుద్ధ హృదయంతో ఉన్న వారికి దేవుణ్ణి చూచే అవకాశం కలుగుతుంది, వారు ధన్యులవుతారు, వారు ధన్యులవుతారు. ఇది చిన్న విషయం కాదు. అంటే శుద్ధ హృదయంతో ఉంటే లోకమందు మమ్మల్ని ఎవరూ పట్టించుకుంటారు? శుద్ధ హృదయంతో ఉండటం వలన లోకమందు నాకేమైనా కడుపు నిండుతుందా, పైసలు వస్తాయా అని ఒకవేళ మీరు అనుకుంటే, ఇవన్నీ కాదు. శుద్ధ హృదయంతో ఉంటే మీరు నొప్పింపబడవచ్చు కూడా, శుద్ధ హృదయంతో ఉంటే మీరు నష్టపోవచ్చు కూడా. అయితే ఈ లోకమందు శుద్ధ హృదయంతో మీరు ఉన్నప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే మీరు ధన్యులు. మీరు పైసలు సంపాదించుకుంటే ధన్యులని చెప్పాడా దేవుడు? పైసలు సంపాదించుకుని ఆస్తులు పెంచుకుంటే ధన్యులని చెప్పాడా దేవుడు? లేదు. మీరు శుద్ధ హృదయంతో ఉండండి, మీరు ధన్యులు. నష్టపోయినా పర్వాలేదు, లోకమందు శుద్ధ హృదయంతో ఉన్నానండి కానీ నష్టపోయానంటే పర్వాలేదు, మీరు ధన్యులయ్యారు. ఆ ధన్యతను మీరు లోకమంతా సంపాదించుకొని ఆ ధన్యతను మీరు కొనుక్కోలేరు. ఆ ధన్యత కావాలి అంటే హృదయశుద్ధితోనే దొరుకుతుంది. కనుక హృదయశుద్ధి చాలా ముఖ్యమైనది, పరిశుభ్రమైన ఆలోచనలు చాలా ముఖ్యమైనవి. దేవుని వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకుని మన జీవితకాలం అంతా హృదయశుద్ధితో జీవించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎవరైతే హృదయశుద్ధితో ఉంటారో వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే, దేవుని దర్శన భాగ్యము కలగాలంటే, నిత్యత్వంలో ప్రవేశించాలంటే ఏముండాలి? శుద్ధ హృదయం ఉండాలి. అంతే తప్ప పైకి ఒక మాట లోన ఒక మాట, తప్పుడు ఆలోచనలతో తప్పుడు అభిప్రాయాలతో మన జీవితాన్ని మనం కొనసాగించరాదు. అట్టివారికి దేవుణ్ణి చూచే అవకాశం దొరకదు, దేవుణ్ణి చూచే అవకాశం దొరకదు, దేవుని దర్శన భాగ్యం దొరకదు. ఒక చక్కని మాటను పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. దేవుని దర్శన భాగ్యం కలగాలంటే దేవుడు వ్రాయించినటువంటి ఒక చక్కని మాటను మేము పరిచయం చేస్తాను. ఎబ్రయేలుకు పౌలు గారు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. అపొస్తలుడైన పౌలు గారు ఎబ్రయేలుకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అందరితో ఏమి కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి? సమాధానము, పరిశుద్ధత, శుద్ధమైన హృదయం. ఈ పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మనసులో ఒకటి, మనసులో ఒక భావన, మనసులో ధన సంపాదన మీద ఆలోచన, మనసులో వ్యాపార దృష్టి, మనసులో అధికార దాహం, ఇవన్నీ మనసులో ఉంటాయి కానీ పైకి మాత్రం మెత్తగా మాట్లాడతారు, పైకి మాత్రం
మంచివారుగా అగుపడగోరి మాట్లాడతారు. అపరిశుభ్రమైన హృదయం అది. కనుక దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాటలు చూడండి, అందరితోనూ సమాధానముగా పరిశుద్ధముగా ఉండడానికి మీరు మీ జీవితకాలం అంతా ఆ విధంగానే మీరు బ్రతకాలి, ఆ విధంగా మీరు నిర్ణయం తీసుకుని బ్రతకాలి. పరిశుద్ధత లేకపోతే ఏ ఒక్కడు కూడా ప్రభువును చూడడు, దేవుణ్ణి చూడడు. కనుక నిత్యత్వంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? మహాదేవుని లోకంలో దేవుడే మనకు ఒక ప్రాపకుడుగా ఉండి మన కన్నీరు తుడిచి నిత్యము మనలను ఆదరించే ఒక మహాశక్తిగా దేవుడు ఉండే ఆ పరిస్థితులలోనికి వెళ్ళాలి అనుకుంటున్నారా? అవును, అదే కదా మన జీవిత గమ్యం, అదే కదా మన జీవిత లక్ష్యం. అలా వెళ్ళాలి అనుకుంటే హృదయ శుద్ధి తప్పనిసరి. మ్యాండేటరీ అంటారు చూడండి, మ్యాండేటరీ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆంగ్లంలో మ్యాండేటరీ అంటే ఆ విషయాన్ని గనక మనం చేయకపోతే, పాటించకపోతే జరగదు, పని జరగదు. మ్యాండేటరీ అన్నారంటే కంపల్సరీ అనే అర్థం, ఆ విషయాన్ని తప్పనిసరిగా జరిగించాలి. ఆప్షనల్ అన్నారనుకోండి, మీరు జరిగిస్తే జరిగించండి, జరిగించకపోతే జరిగించకండి, ఆప్షనల్. మ్యాండేటరీ అన్నారంటే తప్పనిసరిగా జరిగించాలి, రిక్వైర్డ్. హృదయ శుద్ధి మ్యాండేటరీ, దేవుణ్ణి చూడటానికి హృదయ శుద్ధి మ్యాండేటరీ, రిక్వైర్డ్. స్టార్ మార్క్ ఉంది, జాగ్రత్తగా గమనించండి, కంపల్సరీ. కనుక హృదయ శుద్ధితో మన జీవితకాలం అంతా కూడా, ఒకరోజు రెండు రోజులు కాదు, మరలా చెబుతున్నాను, జీవితకాలం అంతా కూడా చనిపోయేంత వరకు హృదయ శుద్ధితో ఉండి సమాధానమును కలిగి ఉండి ప్రభువును చూచి ఆ మహాభాగ్యమును పొందుటకు ధన్యులుగా మనం జీవించాలి. చిట్ట చివరిగా చివరి పుస్తకం ప్రకటన గ్రంథంలో ఒక చక్కని మాటను మనం చూచిన తర్వాత ఈ పాఠాన్ని ఇక్కడితో మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసల్లయందుండును. దేవుని దాసులు దేవుని సేవించుచు దేవుని ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసల్లయందు ఉంటుంది. నొసల్లయందు ఆయన నామం ఉంటుంది. నొసల్లయందు ఆయన నామం అనగానే మనం ఎలా అర్థం చేసుకోవాలి? నొసల్లయందు అనేటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో రూపకాలంకారంలో మనం చూస్తున్నప్పుడు వెంటనే మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? నొసల్లయందు అనగానే ఇక్కడ హృదయం ఉంటుంది, హృదయం అంతా ఆయన నామముతో నిండిపోయి ఉంటుంది. హృదయ శుద్ధి, హృదయ శుద్ధి, హృదయ శుద్ధి ఉన్నవారు దేవుణ్ణి సేవించుచు నిత్యము ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఇంతకంటే మనకు ఆధారం కావాలా? పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలలో ఎంత చక్కగా దేవుడు వ్రాయించాడో చూడండి. కనుక ప్రభువు చెప్పినటువంటి ఆ మాటలో ఉన్న సారాంశాన్ని మనం పూర్తిగా గ్రహించగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలలో గ్రహించగలిగితే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మీరు కూడా దేవుణ్ణి చూడాలనుకుంటున్నారా? మనమంతా దేవుణ్ణి చూడాలి, దేవుని ముఖదర్శనం చేసుకోవాలి, దేవుణ్ణి సేవించేవారముగా ఉండాలి, ఆ జ్యేష్ఠుల సమూహంలో మనం కూడా ఉండాలి. కనుక లోకంలో తప్పుడు వ్యక్తులు చెప్పినట్టుగా తప్పుడు సమాచారాన్ని నేను మీకు ఇవ్వలేదు. దేవుణ్ణి చూడడానికి దేవుని నామస్మరణ చేసి పడుకోండి కల్లో కనిపిస్తాడు, లేకపోతే దేవుని కొంత ఇచ్చేయండి దేవుడు కనిపిస్తాడు, లేకపోతే కడుపు మార్చుకోండి దేవుడు కనిపిస్తాడు, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నేను ఇవ్వలేదు. సరైన సూట్ అయిన సమాధానాన్ని, సమాచారాన్ని మీకు ఇచ్చాను. హృదయ శుద్ధితో ఉండండి, దేవుణ్ణి చూచే అవకాశాన్ని దేహమును విడిచిపెట్టిన తర్వాత ప్రభువు ద్వారా పరలోకానికి వెళ్ళినప్పుడు మీరు పొందుతారు, అది గొప్ప ధన్యత. ఇది చక్కని సమాధానం, సూటైన సమాధానం, ప్రక్కదారి పట్టించని గొప్ప సమాధానం. ఈ సమాధానాన్ని మీరు స్వీకరిస్తే హృదయ శుద్ధిని ఇప్పుడు మనం మన జీవితకాలం అంతా కలిగి ఉండటానికి మనము సిద్ధపడిపోవాలి. ఏమాత్రం మన హృదయంలో మలినం ఉండకుండా ప్రతిదానిని మనం కడిగి వేసుకుని శుద్ధముగా దేవుని దగ్గర మనం జీవించాలి.
పరిశుద్ధముగా సమాధానముతో దేవుణ్ణి చూచేటందుకు ధన్యతను మనం పొందేటందుకు ఈ బ్రతుకు కాలమంతా దేవుని మార్గములో మనం నడుచుకోవాలి. అట్టి గొప్ప నిర్ణయాన్ని మీరందరూ తీసుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ దేవుని మాటలను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును మహాఘనుడునైన మా కన్న తండ్రి, మీ ముఖదర్శనము చేయటానికి తండ్రి ఈ భూమి మీద మా బ్రతుకు కాలమంతయు మేము ఏ విధముగా ఉండాలో బ్రతకాలో తెలియజేశారు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మిమ్మను గూర్చి బయలుపరచుట అంటే ఇదేనాయనా. హృదయ శుద్ధి కలిగి ఉంటే మిమ్మల్ని చూడగలమని ప్రభువు తెలియజేసిన ఆ మాటల సారాంశాన్ని చక్కగా గ్రహించిన వారమై మీ చిత్తమును నెరవేర్చుచు మా బ్రతుకు కాలమంతయు శుద్ధ హృదయముతో ఉండడానికి మాకు కృపను దయచేయండి, సహాయమును దయచేయండి. నాయన, మా హృదయంలో ఇంకను ఏమైనా మలినం ఉంటే ఆ మలినం అంతటిని తొలగించుకోవటానికి మాకు సహాయము చేయండి తండ్రి. మీ వాక్యము చేత మా హృదయములను నింపండి తండ్రి. దావీదు కోరుకుంటున్నట్టుగా మేము కోరుకుంటున్నాం, శుద్ధ హృదయాన్ని మాకు దయచేయండి. మా అంతరంగమునందు నూతనమైనటువంటి బుద్ధిని, స్థిరమైన బుద్ధిని పుట్టించండి తండ్రి. దేవా, మా జీవితమంతయు అనేక మందికి ఈ మాటలను ప్రకటిస్తూ కూడా కేవలం శుద్ధ హృదయాన్ని మేము మాత్రమే కాదు అనేక మందిలో చూడగలిగి తండ్రి అగ్నిలో నుండి వారిని లాగి రక్షించినట్టుగా వారిని కాపాడగలుగుటకు మాకు చేయూతనివ్వండి, సహాయమును దయచేయండి. ఈ పరిచర్య అంతటిలో మీ కృపా కనికరములు కటాక్షములు ఉంచమని మిమ్మల్ని కోరుకుంటూ మీ వాక్యమును విని నేర్చుకుంటున్నటువంటి ప్రతి బిడ్డకు తండ్రి మీ సహాయమును ఆదరణను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ వారి కుటుంబములకు నెమ్మదిని రక్షణను దయచేయమని వేడుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరింతవరకు కృపావార్తానే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు SUtotal.com అనే మా వెబ్సైట్ యందు, అలాగే SUtotal అనే యూట్యూబ్ ఛానల్ యందు మీ కొరకు సిద్ధముగా ఉంటున్నది. కేవలం సోమవారం మాత్రమే కాదు, వారంలో ప్రతిరోజు కూడా దేవుని వాక్యం ప్రచురింపబడుతున్నది. ఈ విషయానికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కొరకు మా అధికారిక వెబ్సైట్ను మీరు వెంటనే తెరవండి, సంప్రదించండి. www.sutotal.com. అలాగే మీకు ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వాట్సాప్ నంబర్ 8978414178. అలాగే మరో ముఖ్యమైనటువంటి ప్రకటన, గూగుల్ ప్లేస్టోర్లో ఈ పరిచర్యకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా, అనగా యాండ్రాయిడ్ అప్లికేషన్స్ మీకు లభ్యతలో ఉన్నాయి. SUtotal తెలుగు బైబిల్ అని మీరు గూగుల్ ప్లేస్టోర్లో మీరు వెతకగలిగితే మా యొక్క యాండ్రాయిడ్ యాప్ మీకు లభ్యమవుతుంది. ఆ యాండ్రాయిడ్ యాప్ ద్వారా తెలుగు బైబిల్ను మీరు స్మార్ట్ఫోన్లోనే చక్కగా చదువుకోవడానికి, అలాగే అందులో ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రత్యేకతలు వాటి ద్వారా మీరు చక్కగా బైబిల్ నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే తెలుగు బైబిల్కు సంబంధించినటువంటి చాలా అప్లికేషన్స్ గూగుల్ ప్లేస్టోర్లో లభ్యమవుతున్నాయి. అయితే ఈ అప్లికేషన్ యొక్క విశిష్టత ఏంటంటే, మీకు రిఫరెన్స్ బైబిల్ వలె, అంటే ఒక రిఫరెన్స్కు సంబంధించినటువంటి సంబంధిత వచనాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ అప్లికేషన్ ద్వారా మనం పొందటానికి అవకాశం ఉంది. అలాగే మిగిలిన అప్లికేషన్స్లో ఉన్నట్టుగానే ఈ అప్లికేషన్లో కూడా ఇంగ్లీష్ బైబిల్ కూడా అందుబాటులో ఉంది. తెలుగు బైబిల్తో పాటు ఇంకా ఎక్కడైనా మీకు ఎటువంటి సందేహాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు వెంటనే ఇంగ్లీష్ బైబిల్ని కూడా మీరు రిఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే బైబిల్లో ఎక్కడైనా ఏదైనా ఒక పదాన్ని మీరు వెతకాల్సి వచ్చినప్పుడు వెంటనే ఆ పదాన్ని వెతకటానికి, తెలుసుకోవటానికి కూడా అవకాశం ఉంది. మున్ముందు ఈ అప్లికేషన్ను మరింత నవీకరించడానికి, మీకు ఎంతో ఉపయోగపడటానికి మేము ఆలోచన చేస్తున్నాం కనుక వెంటనే మీరు గూగుల్ ప్లేస్టోర్లో SUtotal తెలుగు బైబిల్ అని సెర్చ్ చేసి, పర్పుల్ కలర్లో ఉంటుంది ఆ అప్లికేషన్ యొక్క ఐకన్, దానిని మీరు
డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా మీకు సూచిస్తున్నాను. అలాగే యథావిధిగా మా స్క్రిప్చర్స్ యూనివర్సిటీ ఎస్యూ టోటల్ అనేటువంటి అప్లికేషన్ కూడా మాస్టర్ అప్లికేషన్ అది కూడా మీకు అందుబాటులో ఉన్నది. దానిని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకుని దేవుని వాక్యాన్ని మీ స్మార్ట్ ఫోన్లో చక్కగా నేర్చుకోవటానికి మీరు అవకాశాలు పొందగలరని మీకు సూచిస్తున్నాను. అలాగే మీరు మాత్రమే కాదు అనేక మందికి ఈ విషయాన్ని చేరువ చేయండి. వారికి మీరు వివరించడం ద్వారా అనేక మందికి ఈ విషయాలను చేరువ చేసి దేవుని యొక్క వాక్యాన్ని వారిని కూడా చేరువ చేయండి. కనుక అన్ని విషయములలోనూ మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారని తగు విధముగా ప్రవర్తిస్తారని మిమ్మల్ని అందరిని కోరుకుంటూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు, మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.